వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. 273వ నామం వెంకటేశ్వర స్వామి సహస్రనామావళిలో ఓం నందగోప మనోహరాయ నమః. మనస్సును హరించేటువంటి వాడు పరమాత్మ. అటువంటి స్వామి వేదవేద్యుడు సనాతనుడు చిరంతనుడైనటువంటి ఆయన నందగోపునికి పుత్రుడు వలె ఆయన గోపకులంలో ఆయన తిరిగాడాడు. అంటే యశోదకి నందుడికి ఆయన ప్రత్యక్షంగా పుత్రుడు కాకపోయినప్పటికీ పరమాత్మ పుత్రుడు వలె వారి ఇంట పెరిగి వారికి ఆనందాన్ని అనుగ్రహించాడు. ఎంతగా పొంగిపోయాడో నందుడు తన పుత్రుడే అనుకుని వాత్సల్యంతో ఎంతో ఆదరించాడు. ఎంతో తాత్పర్యాన్ని దివ్య భూమికల్లో పొందగలిగినటువంటి వాడు. గర్గుణ్ణి పిలిపించి ఆయనకి కృష్ణ అనేటువంటి నామకరణం చేయించినటువంటి వాడు నందుడు. ఎంతటి ఆనందం! అసలు కృష్ణుడు పుట్టిన తరువాత అద్భుతంగా నారాయణ భట్టత్రి అనేటువంటి మహానుభావుడు అభివర్ణించాడు. ఆ నందుని ఇంట్లో పుట్టినటువంటి కృష్ణుడు ఆయన నీలమేఘశ్యాముడు. అంటే కేవలం నల్లగా కారు చీకట్లా ఉండేటువంటి వాడు కాదు, వర్షించేటువంటి మేఘం ఒక విధమైనటువంటి తేజోవంతమైనటువంటి నల్లని కాంతి కలిగి ఉంటుంది. అటువంటి అందమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆ నందగోపుని ఇంట పుట్టినటువంటి నల్లని ఆ కృష్ణుడు గోపికలు తమ ఎర్రని చేతుల్లో అలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా ఎత్తుకుంటూ ఉంటే అనేక తుమ్మెదల్లో ఉండేటువంటి మకరందాన్ని నల్ల తుమ్మెదలు గ్రోలుతూ ఉంటాయి. తుమ్మెదల్లో అనేకమైనటువంటి వర్ణాలలో ఉంటాయి. అందులో నల్ల తుమ్మెదలు కేవలం ఒక పుష్పంలో ఉండే మకరందంతో అవి ఆనందించు. అనేక కలువ పూల్లోనూ ఎర్ర తామర పూల్లో నల్ల కలువులు విశేషించి అవి వాలుతూ ఉంటాయి, అక్కడ మకరందాన్ని గ్రోలుతూ ఉంటాయి. ఈ కృష్ణుడు అనేటువంటి భ్రమరము అనేక ఎర్రని కమలాల్లోకి అలా వెళ్ళి తాదాత్మ్యతను పొందుతూ ఉన్నది అనేట్లుగా ఒక్కొక్క గోపికి చేతిలోంచి ఒక్కొక్క గోపికి చేతిలోకి మారుతూ ఉన్నాడు అని చెప్పి అభివర్ణించారు లీలాసుకులు. అసలు కృష్ణుణ్ణి దర్శించి ఎన్ని విధములైనటువంటి భాగ్యాన్ని పొందారో. తన పుత్రుడు అనుకుని విశ్వతోముఖుడైనటువంటి ఆ యొక్క పరమాత్మని ముద్దివారు ఆ నందగోపుడు యశోద. ఏమి పుణ్యం చేశారో వాళ్ళు. ఆ నందగోపుడు ఆ కృష్ణుడు పుట్టగానే ఆనందించి పరవశించి తన వంశోద్ధారకుడు ఈయన అని చెప్పి ఆయన విశ్వానికే ఉద్ధారకుడు. ఆయన ఈయన వంశానికి ఏమిటి కానీ తన వంశోద్ధారకుడిగా ఆయన భావించి గోదానం చేసేట, భూదానం చేసేట, సువర్ణదానం చేసేట, అనేక కడవల పాలు పెరుగు ఇవన్నీ కూడా దానం చేసేట. ఎందుకంటే నందాదుల గోసమృద్ధి అంతా కూడా కృష్ణుడు వచ్చేటువంటి వేళకి పరిపూర్ణమైపోయింది. సూర్యోదయం అయ్యే ముందు ఆ యొక్క వెలుగు ఎలా లోకాన్నంతా నింపేస్తుందో కృష్ణ పరమాత్మ నందవ్రజాన్ని చేరకముందే అంతా కూడా గోసమృద్ధితో భోగభాగ్యాలతో తొలతూగింది ఆ యొక్క దివ్యమైనటువంటి వ్రజం. పరమాత్మ వెళ్ళి నందుని ఇంట ఎన్నో ఆనందకరమైనటువంటి ఆయన లీలలను ప్రదర్శించాడు. నందుడు ఆయన పుట్టినప్పుడు గోదానం చేశాడు, ఆయన పుట్టిన రోజు మళ్ళా సంవత్సరం వచ్చేప్పటికి గోదానం చేశాడు. ఇలా ఎంతోమందికి ఎన్నో విధాలైనటువంటి ఆనందాన్ని ఆయన అందిస్తూ ఉన్న నందగోపుడికి కలిగినటువంటి ఆనందం మాత్రం అది చాలా భాగ్యవంతమైనటువంటిది. ఎందుకంటే ఎప్పుడూ కూడా తన కొడుకుని ప్రశంసిస్తూ ఉంటే తండ్రి పొందేటువంటి ఆనందం వేరు. అందుకే పుత్రాదిచ్చేత్ పరాజయం, అయ్యా నువ్వు అందంగా ఉన్నావు అని అంటే తండ్రి ఆనందించడం వేరు. నువ్వు చాలా హుషారుగా ఉండేటువంటి వాడు అయ్యా అంటే తండ్రి ఆనందించడం వేరు. నీ కొడుకు చాలా నిన్ను మించిపోయాడయ్యా అని అంటే వేరే వాడు ఎవరైనా నిన్ను మించిపోయాడయ్యా అని అంటే అసూయపడేటువంటి ఆయన నీ కొడుకు మించిపోయాడు అని అంటే చాలా సంతోషిస్తాడు. అందుకే పుత్రాది చేత్పరాజయం అంటూ ఉంటారు శాస్త్రగారులు. కనుక అందంలో కానీ ఆ చలాకీతనంలో కానీ ఆ స్ఫురద్రూపత్వంతో ఎదుటి వాళ్ళని ఓడించడంలో కానీ అనేక విషయాల్లో కృష్ణుడు పై చేయిగా ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటే అనేక రాక్షస సంహారం కూడా ఆయన చేస్తూ ఉంటే ఆనందించినటువంటి వాడు ఆ యొక్క యశోదమ్మ భర్త అయినటువంటి
నందులు వారు. కనుక ఆ నందుని యొక్క వ్రజంలో ఆనందం అనేటువంటిది వచ్చేట్లుగా చేసినటువంటి వాడు కృష్ణుడు గనక ఓం నందగోప మనోహరాయ నమః అని చెప్పి మనం స్మరిస్తే మన హృదయమే ఒక నందనవనం అవుతుంది. ఆ నందగోపవనంలో మనోహరుడవుతాడు పరమాత్మ. అక్కడ ఉండేటువంటి తన విభూతిని మరింతగా శ్రీమంతం చేస్తూ కనుక జీవుడైనటువంటి వాడు దేవుడైనటువంటి ఆ పరమాత్మని భావించడంలో ఎంతటి తాదాత్మ్యం పొందవచ్చో ఈ నామం మనకు అనుభవంలోకి తెస్తూ ఉన్నది. ఓం నందగోప మనోహరాయ నమః. విడవకుండా ఈ నామాన్ని స్మరిద్దాం, మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామావళిలో 274వ నామం ఓం చతుర్భుజాయ నమః. వేదం పరమపురుషుణ్ణి కీర్తిస్తూ ఉన్నది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పి స్పష్టంగా ఆయన 1000 భుజములతో ఉంటాడు. అంటే 1000 అంటే ఇక్కడ 999 తర్వాత 1000 అనేటువంటి సంఖ్య కాదు, అనంతమైనటువంటి చరణములు, అనంతమైన భుజములు, అనంత నేత్రములు, అనంతమైనటువంటి రూపములతో ఉంటాడు పరమాత్మ. మరి అటువంటి స్వామి చతుర్భుజుడుగా కూడా ఉంటాడు, అష్టభుజుడుగాను ఉంటాడు. అలాంటి రూపాలను తలుచుకోవడంలో ఉండేటువంటి స్వారస్యం ఉన్నది. అనంతభుజుడుగా ఆయన్ని తలుచుకోవటం వల్ల వచ్చేటువంటి ఫలం విశ్వతోముఖుడైనటువంటి పరమాత్మ విశ్వంలో ఎక్కడ తన వాళ్ళు ఆ అభ్యుదయాన్ని పొందకపోయినా వెంటనే ఆయన పరిరక్షిస్తాడు. ఆర్త విషన్న శిథిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. కనుక ఆర్తుడై విషన్నుడై ఆర్తో విషన్న ఆర్తుడై విషన్నుడై ఉంటాడో వాణ్ణి రక్షిస్తాడు ఆయన. అంటే ఆయన శిథిలుడైనా భీతుడైనా ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా రక్షిస్తాడు సహస్రభుజుడు కాబట్టి. అయితే ఆయన్ని అష్టభుజుడుగాను చెప్పారు నారాయణ కవచం అని పోతన మహాకవి. గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లగా శంఖ చక్ర వర్మ రుచిర శార్ంగ ఖడ్గధర రాజితపాశ గదాది సాధనోత్కర నికరంబుల ఆత్మకర కంజములై భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో నన్ను గాచుగావుతన్నన్నారు. ఇక్కడ మహా అష్టబాహుడు అని చెప్పి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆయన అష్టబాహుడుగా ఉండేప్పుడు సంరక్షణ దీక్ష ఒక కవచముగా జీవునికి ఆయన ఉండి ఆయన్ని రక్షిస్తాడు. మరి చతుర్భుజ అంతంలో ఉండేటువంటి స్వారస్యం ఏమిటి అంటే చతుర్నాం పురుషార్థానాం దాతాదేవ చతుర్భుజ ధర్మ అర్థ కామమోక్షములనేటువంటి పురుషార్థములు నాలుగింటినీ కూడా యథాయోగ్యముగా జీవుడు పొందటానికి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అందుకే చేతులు నాలుగింటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు అని అన్నమాచార్యులు వారు కూడా ఎన్నో కీర్తనలో అభివర్ణించారు. మనం వెంకటాచలంలో మలయప్పగా వెంకటాద్రిపై మూలమూర్తిగా అలాగే వివిధ మూర్తులుగా ఆయన చతుర్భుజుడిగానే ఉన్నాడు అని అంటే జీవకోటికి చతుర్విధ పురుషార్థములను అనుగ్రహించడంలో ఆయన పరిపూర్ణమైనటువంటి చింతన కలిగినటువంటి వాడుగా మనకు తెలుస్తూ ఉన్నది. అందులో ధర్మము ఎప్పుడూ కూడా ఉపాధేయమైనటువంటిది. ధర్మమునకు భిన్నముగా అర్థమును ధర్మముకు భిన్నముగా కామమును మనిషి కోరుకుంటే తదనుగుణంగా ఆయన కర్మోన్ముఖుడైతే మోక్షం అనేటువంటిది కరతలామలకం అవుతుంది. ధర్మము లోకంలో చాలా విశిష్టమైనటువంటిది. ధర్మ భిన్నముగా ఏ కార్యము చేయకూడదు. అందుకే వేదాది సమస్త వాంగ్మయములు కూడా ధర్మాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ధర్మం అంటే ఏమిటి అని అంటే అనేక విధములుగా అనైతికమైనటువంటి కార్యక్రమములను విడిచిపెట్టి నైతికంగా ప్రవర్తించడమే ధర్మము. అంటే ఏవి నైతికం ఏవి అనైతికం అనేటువంటివి మనకు ఎలా తెలుస్తాయి అంటే మనువు ఇత్యాది మహానుభావులు ధర్మశాస్త్రములలో చెప్పారు. ధృతి క్షమ దమం అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీహి విద్యా సత్యం అక్రోధం దశకం ధర్మ లక్షణం. ప్రధానంగా 10 రకాలుగా ధర్మానికి లక్షణాలు ఉన్నాయి అని చెప్పి చెప్పారు. ఈ ధర్మములు కూడా ఎప్పుడూ ఉండేటువంటి శాశ్వత ధర్మములు కొన్ని, ఆ కాలానుగుణములుగా పాటించేటువంటి ధర్మములు కొన్ని, ఆశ్రమ ధర్మములు కొన్ని, ఇవన్నీ ఉన్నాయి. అలాగే అర్థము, అర్థమంటే కేవలము డబ్బు అనేటువంటిదే కాకుండా
గురూపములో భూరూపములో తపోరూపములో ఇవన్నీ కూడా విద్యారూపములో ఇవన్నీ ఉన్నాయి. అందుకే కొంతమందిని విద్యాధనుడు అంటారు, తపోధనుడు అంటారు. అలాగే అనేకమైనటువంటి శాంతిని కలిగి ఉంటే కూడా ఆయన శాంతిధనుడు అండి అంటారు. అలాగే యోగము కలిగి ఉంటే యోగధనుడు అంటూ ఉంటారు. అలాగా ధనం అనేటువంటిది బహురూపంలో ఉండటం, దాన్ని ఆర్జించడానికి కూడా పరమాత్మ అనుగ్రహిస్తాడు. అలాగే చతుర్భుజుడైనటువంటి స్వామి కోరికలను కూడా తీరుస్తూ ఉంటాడు. ధర్మానికి అవిరుద్ధమైనటువంటి కోరిక ఆయనే. ధర్మావరుద్ధ కామోస్మి మోక్షోస్మి భరతర్షభ అని గీతలో చెప్పాడు కనుక ఆ కోరిక కూడా పరమాత్మే. ఎందుకంటే అర్థకామములు లేనటువంటి ధర్మమోక్షములతో కేవలం ఉండేటువంటి జీవనం అది దారు సదృశ్యం అవుతుంది. కనుక అర్థకామములు కూడా ఉండాలి. ఆ కామము ధర్మమును అతిక్రమించి ఉండకూడదు. ఈరోజు నువ్వు ఒక కోరికను కోరుకున్నావు, అది ధర్మబద్ధమై ఉంటే దానివల్ల నువ్వు పొందేటువంటిది కాలాంతరంలో అభ్యుదయమే ఉంటుంది. అది ధర్మమునకు భిన్నముగా ఉన్నది ఆ కోరిక, అది ఈరోజు నువ్వు పొందావు, కాలాంతరంలో అది దుఃఖంగా పర్యవసిస్తుంది. కనుక కోరిక ఎప్పుడూ కూడా పరమాత్మ నుంచి మనం పొందేటువంటిది అది పవిత్రమై ఉండాలి, ప్రసన్నమై ఉండాలి, ఆదర్శవంతమై ఉండాలి, ధర్మముతో కూడిందై ఉండాలి ప్రధానంగా. కనుక అటువంటి కోరిక స్వరూపం అది ఆయన. కనుక ధర్మార్థ కామములను యథాయోగ్యముగా నిర్వహిస్తే మోక్షము కరతలామలకం అవుతుంది. ఈ నాలుగింటిని ఇవ్వగలను, ఇవి నా యొక్క సృష్టి యందు ఇవి అంతర్భూతముగా ఉన్నాయి. ఆదర్శ చరిత్రుడు వీటిని నాలుగింటిని కూడా పుణికిపుచ్చుకోవచ్చు. అటువంటి వాళ్ళు ఆరాధించవలసినటువంటి తత్వము నేనే అని చెప్పి చెప్పడానికి స్వామి చతుర్భుజుడై సాక్షాత్కరిస్తూ ఉంటాడు. కనుక ఓం చతుర్భుజాయ నమః అని చతుర్విధ పురుషార్థములతో ఆ పరిపూర్ణుడైనటువంటి పరమాత్మను ఆశ్రయిద్దాం. ధర్మార్థ కామమోక్షములకు మనం పాత్రులమవుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామముల్లో 275వ నామం ఓం కోమలాంగాయ నమః. స్వామి వివిధ అవతారముల్లో వివిధ రాక్షస కోట్లను ఆయన సంహరించవచ్చు, కానీ ఎప్పుడూ కోమలాంగుడే. ఎందుకంటే ఆ లలితమైనటువంటి శరీరముతో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు. మామూలుగా ఆయనది దేహము అనే కీర్తించడం సాంప్రదాయకమైనటువంటి భావన. ఆయన నృసింహుడుగా ఉంటే మరి ఎన్నో విధములైనటువంటి జంతుకోట్లు కూడా భయపడేట్టుగా వాడిగోళ్లతో పరమక్రూరుడైనటువంటి హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని చింపి ఆ రక్తాన్ని త్రావినటువంటి వాడు, ఆ పేవులను తీసి మెడలో వేసుకున్నటువంటి వాడు, ఆయన నవ్వితే ఆయన నోటి నుంచి ఆ మాంసఖండములు లాలాజలముతో బయటికి వచ్చినట్టుగా అభివర్ణించాడు కదండి. భయంకరమైనటువంటి రాక్షసులనేటువంటి ఆ యొక్క విధుళ్ళ వనానికి వన్నీ వంటి వాడు, కాలాగ్ని వంటి వాడు అని చెప్పి కూడా అన్నమయ్య అభివర్ణించాడు కదా. పాల నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళి విహార లక్ష్మీనారసింహ దారుణోజ్వల ప్రకట వంశ భస్మీకరణ ప్రకట వెంకట నారసింహ ఇత్యాది సంకీర్తనల్లో అంటే ఆయన ఆ కాలంలో రాక్షస సంహార వేళ భయంకరుడిగా ఉండొచ్చు, కానీ చుంచులక్ష్మితో ఆయన సంగమించేటువంటి వేళ ఎంత కోమలాంగుడో. ఆవిడ పరిశ్వంగంలో చాలా తన లతల వంటి చేతులతో మెల్లిగా అత్తుకుంది. ఎందుకంటే ఆ నరసింహస్వామి ఎక్కడ కందిపోతాడో అని లక్ష్మీదేవి బెంగపెట్టుకుందిట. ఇక రామావతారంలో అయితే సీతమ్మ చెప్తుంది, రామా అరణ్యానికి నువ్వు ఒక్కడవే వెడతానంటున్నావే, ముందు నేను వెడతాను, నీకన్నా అడుగు ముందు బయట పెట్టి. నాకే కదా సీత, నీకు లేదు కదా వనవాసం అనేటువంటి కష్టం అంటే, కాదు కాదు, ఋషులు నువ్వు వెళ్ళేటువంటి అరణ్య మార్గాల్లో దర్భలు కోస్తారు కదా, నువ్వు పాదుకలో భరతుడికి ఇచ్చేసావు, ఈ యొక్క నారచీరలతో ఆ యొక్క మర్రిపాలను తలనొక్కు అంటుకుని జటాజూటంతో వెడుతూ ఉంటే నీ శరీరము మరి ఆ యొక్క దర్భలకు కోసుకుపోతుంది కదా, ఆ కోసిన దర్భల యొక్క కాఠిన్యం నీ పాదమును అంటకుండా ముందు నేను నడుస్తాను, నేను నడిచి ఆ దర్భల యొక్క కాఠిన్యాన్ని తొలగిస్తాను, ఆ తర్వాత నువ్వు వెనక్కిరా అని చెప్పి చెప్పిందంటే సీతమ్మ వారు ఎంతగా విలవిల్లాడిపోతుందో రామచంద్రుని యొక్క ఆ కోమలాంగము యొక్క తత్వాన్ని ఎరిగి. అలాగే మరి గోపికా మనోహరుడు ఆ
నీలమేఘశ్యాముడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆయన సౌకుమార్యము ఎంతటిదో. గోపికలు ఎప్పుడూ కూడా బాల్యంలో గట్టిగా పట్టుకోవాలి కృష్ణుణ్ణి అని అనుకోలేదుట. ఎందుకంటే లొంగడేమో అని బెంగ లోపల ఉన్నప్పటికీ కూడా గట్టిగా పట్టుకుంటే ఎక్కడ కందిపోతాడో అని చెప్పి. అలాగే వెంకటాచలంపై ఉండేటువంటి స్వామి అలాగే ఉన్నాడని చెప్పి సుప్రభాతంలో మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చిగుళ్ళ వంటి చేతులతో అమ్మవార్లు శ్రీ భూ నీలా దేవేరులు అలా ఒత్తుతూ ఉంటే ఆ తమ యొక్క చేతులు సౌకుమార్యం అంతగా ఉన్నప్పటికీ తావన్మాత్ర స్పర్శకే ఎర్రబారిపోయేటువంటి కాళ్ళ యొక్క సౌందర్యం కలిగినటువంటి వాట అటువంటి స్వామికి మేము శరణాగతి చేస్తున్నామని చెప్పి సుప్రభాతంలో చెప్పుకుంటున్నాం. కనుక ఆ యొక్క సౌకుమార్యం అనేటువంటిది చాలా స్వభావ సిద్ధముగా కలిగినటువంటి వాడు శ్రీనివాసస్వామి. ఆయన నేత్రములు పరదుఃఖ దుఃఖిత్వం పరదుఃఖ అసహిష్ణుత్వం కలిగినటువంటివి. అందుకే సారసాంగ అంటారు. కోమలాంగుడైనటువంటి ఆయన కళ్ళు తామరల వంటివి. కనుక తామరల వంటి కన్నులు, తామర వంటి ముఖము, తామర వంటి చేతులు, తామర వంటి పాదములు, తామర వంటి తనువు కలిగినటువంటి వాడు. అటువంటి నీలిమేఘశ్యాముడు ఎక్కడా కూడా లోకంలో ఉండడు. అటువంటి నీలమేఘము వంటి ఆ స్వామి యొక్క సౌందర్యము గొప్పదే, సౌకుమార్యము కూడా అభివర్ణనీయమైనటువంటిదే. అందుకే అతసీ పుష్పం అని చెప్పి, అదేవిధంగా ఏవేవైతే కళాయా పుష్పం అంటారు మాఘులు శిశుపాల వధంలో అభివర్ణిస్తూ. కళాయా పుష్పం అంటే చిన్న గడ్డి పువ్వు. ఆ గడ్డి పువ్వు ఎంత సుకుమారమైంది, ఎంతటి ఆకర్షణీయమైంది అంటే అలా స్పృశిస్తే చాలట అది రాలిపోతుంట మట్టిలో. అలాంటి కళాయా పుష్పం వంటి వాడు అంటాడు. అలాగే కళాయా పుష్పం వంటి వాడే అని చెప్పి నారాయణ భట్టతిరి కూడా నారాయణీయం అనేటువంటి గురువాయూరు కృష్ణ మహిమా గ్రంథంలో అభివర్ణించాడు. మరి అంతటి సౌకుమార్యం కలిగినటువంటి ఆ వెంకటాచల విభుణ్ణి, వెంకటాద్రి కృష్ణుణ్ణి ఓం కోమలాంగాయ నమః అని చెప్పి మనం ఆశ్రయిస్తే అంతటి కోమలమైనటువంటి అంగములు కలిగినటువంటి లావణ్యవంతమైనటువంటి రూపము కలిగినటువంటి పరమాత్మ మన మనస్సులో మృదుభావనలకు ఆయన వశివాడనటువంటి తన యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా కటాక్షిస్తూ ఉంటాడు. అటువంటి శ్రీనివాసుని యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ కళ్యాణవంతం చేసుకుందాం.